చాలా బాగుంది, కొత్తగా ఉంది. సినిమా బాగా అద్భుతంగా ఉందండి. ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, గురూజీ రాసిన డైలాగ్స్ కి పర్ఫెక్ట్ పంచ్ అయితే అందించాడు ఆ పవర్ పవర్తో. సినిమా ఎండింగ్లో హీరో తగ్గి సారీ చెప్పి ఈ ఫ్యాక్షనిజం ఇక్కడతో ఆపేద్దాం, నెక్స్ట్ తరాలకి తీసుకెళ్ళకూడదు అంటాడు. ఆ హీరో తగ్గడం దగ్గర గురుజీ ఫ్లేవర్ కనిపించింది. సో గుడ్ టు సీ గురుజీ బ్యాక్ ఇన్ ఫోర్. సినిమాకు ఒక విలన్ కావాలంటే అది మొత్తం జగపతి బాబా అని చెప్పుకోవచ్చు. దీనికి చాలా బాగుందండి, హ్యాట్స్ ఆఫ్. దీన్నే ఇప్పుడు ఫ్యాక్షనిజం కదా, ఈసారి రాజకీయాల్లో తీయండి, బాగా బాగుంటాయి. ఇంకా రాజకీయాల్లో కూడా మార్పు వచ్చి పార్టీలు గొడవలు తగాదులు లేకుండా సమాజాన్ని మార్చాలండి. ఫ్యాన్స్ని డిసప్పాయింటెడ్ చేయకుండా ఉండడానికి స్టార్టింగ్ 20 మినిట్స్ ఆ రేంజ్లోనే సినిమా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా చాలా బాగుంది, మధ్యలో అలాగే వెళ్తుంటుంది. మరి గొప్పగా ఊహించుకొని మాస్ సినిమాలు మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి కానీ విపరీతంగా ఉంటాయని ఊహించుకొని వస్తే మాత్రము మీరు మళ్ళీ ప్రాబ్లం ఫేసెస్ అలా లేదు ఇలా లేదని అంటారు. అది ఏమీ లేకుండా ఆయన చెప్పే కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ మాత్రం కనెక్ట్ అయితే సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఎన్టీఆర్ డ్యాన్సులు లేవు కానీ ఫీలింగ్ అయితే మనకు ఉండదు, ఎందుకంటే దీనికి డ్యాన్స్ సాంగ్స్ కావాలనే ఉద్దేశం కూడా అవసరం లేదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎన్టీఆర్ సినిమా చూసేటప్పుడు డ్యాన్స్ ఉంటే బాగున్నా, కొన్ని పాటలు బాగా వేస్తే బాగున్నాను, ఇక్కడ ఇది ఉంటే బాగున్నా, ఈ సాంగ్ ఇలా పెడితే బాగున్నా అనుకున్నా, అలా సాంగ్స్ కోసం ఆలోచించవలసిన పని అయితే లేదు. సినిమా ఓవరాల్గా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అయితే రెండు ఫేవరెట్, పెనివిట్టి ఇంకా అనగనగా. సినిమా మొత్తం యాక్షన్ వచ్చింది, ఉట్టి యాక్షన్. సూపర్ మూవీ సార్, పవర్ ప్యాకెట్ మూవీ. సింపుల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది మనకి స్టోరీ, అంటే త్రివిక్రమ్ రైటింగ్ పక్కా కనిపిస్తుంది సార్. సెకండ్ హాఫ్లో నీకు డైలాగ్స్ కానీ మనకి అంత సూపర్ ఎవ్రీథింగ్. సినిమా బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎలివేషన్ సీన్స్ అన్నీ ఒక్కొక్క సీన్ ఫుల్ ఎలివేషన్ సీన్స్ పెట్టాడు. ఎండింగ్లో కూడా ఎండింగ్ బాగా ఎండ్ చేశాడు. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ చాలా పడింది త్రివిక్రమ్కి, చాలా కష్టం తీశాడు సినిమా. త్రివిక్రమ్ డైరెక్షన్ కొద్దిగా ఆయన డైలాగ్స్ పంచ్ పాయింట్స్ అన్నీ బాగా ఉన్నాయి, కానీ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసాం ఆ రేంజ్లో లేదు. సునీల్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ టు జెడ్ స్టోరీ కొద్దిగా బాగుంది, కానీ కొత్త స్టోరీ అయింది ఇంకొద్ది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాము. ఇప్పుడు త్రివిక్రమ్ది ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఆ రేంజ్కి రాలేదు మూవీ అని నాకు అనిపిస్తుంది. రొటీన్ స్టోరీయే, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ మ్యాజిక్ తెలుసు కదా. యాక్షన్ బాగుంది ఎన్టీఆర్ది, అంటే ఎండ్ రోలింగ్ టైటిల్స్ పడుతున్నా సరే ఎవరు సీట్ నుంచి లేగలేదు. వాట్ ఎల్స్ కెన్ వి సే, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అన్నమాట. వెరీ గుడ్ మూవీ, సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇట్ ఈస్ త్రిబుల్ టీ మూవీ, ఇట్ ఇస్ తారక్ తమన్ అండ్ తారక్స్ మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం వీక్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్ చాలా గొప్పగా ఉంది. ఫ్యాక్షన్ సంబంధించింది మాస్ మూవీ, ఎన్టీఆర్ వాళ్ళ నాన్న ఫీలింగ్స్ మొత్తం దీంట్లో కనపడినాయి, వాళ్ళ డాడీ జన్మ మొత్తం ఫీలింగ్ బాగుంది. మస్ట్ వాచ్, న్యూగా ఉంది, చాలా బాగుంది. వస్తుంది సినిమా, సూపర్ ఉంది, చాలా నచ్చింది. ఇది ఒక్కోసారి సినిమా చూస్తుంటే నాకు కొంచెం మిర్చి సినిమా గుర్తుకొచ్చింది. ఆ ప్రభాస్ కొంచెం మారుదామని, వీలైతే ప్రేమిద్దాం రూట్ పోయేదేమైంది, మా అయితే తిరిగి ప్రేమిస్తాను అంటారు. ఈ సినిమాలో బి మార్పు అట్లా తీసుకొచ్చింది. సినిమా అయితే చాలా నచ్చింది. అదిగాక వాళ్ళ ఫాదర్ కోసం, మెయిన్ వాళ్ళ ఫాదర్ కోసం తీసినట్టు ఉంది. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ మంచిగా ఉంది, హీరోని యాక్టింగ్ మంచిగా ఉంది. ఇందులో సునీల్ ఉన్నాడు కదా, సునీల్ యాక్టింగ్ బి బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఓవరాల్ చాలా మంచి మూవీ, ఫుల్లీ సాటిస్ఫైడ్. 2018 బ్లాక్ బస్టర్ రిటర్న్ ఇది. ఎప్పుడు చంపుకోవటం నరుక్కోవటం అది కాకుండా డిఫరెంట్గా చేంజ్ రావాలి మనుషుల్లో అని. దీంట్లో డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది ఇది. ఇంకోటి ఏంటంటే రామ్ లక్ష్మణ్ గారు ఫైటింగ్ బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి. మూవీ మాత్రం మొదలు అక్కడ డల్ ఉన్నది, కామెడీ అంత లేదు, జస్ట్ ఒక 2-3 సీన్స్ ఉన్నాయి. సమ్ ఇది పాన్ తింటావా పోకలు తింటావా తప్ప ఇంకేం లేదు దీంట్లో. వెరీ నైస్ మూవీ, లాస్ట్లో క్లైమాక్స్ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఎన్టీఆర్ గారు మార్క్ బాగా కనబడ్డది. త్రివిక్రమ్ గారు డైలాగులు కొంచెం మిస్ అయినా కానీ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, థీమ్ బాగున్నది, పిక్చరైజేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.